నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1186 కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 11, 2021 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ మంత్ గివ్అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేశాను. చాలామంది ఏం చేస్తున్నారంటే గివ్అవేలు పార్టిసిపేట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. గివ్అవే మెయిల్స్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు విన్నర్స్. ముఖ్యంగా ఇద్దరు అన్నిటికీ రిప్లై వచ్చింది. వన్ప్లస్ వాచ్ కూడా రీసెంట్గా రిప్లై రాలేదు, కాకపోతే అతను లేట్ రిప్లై ఇచ్చాడు. యాక్చువల్గా లేట్ రిప్లై ఇస్తే కన్సిడర్ చేయము, కాకపోతే వన్ప్లస్ వాచ్ ఆల్రెడీ 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉంది. సో అందుకే అతనికైతే కన్సిడర్ చేశాము. ఐక్యూ Z5కి అయితే ఇంకా ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఐక్యూ Z5 రెండు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనకైతే వచ్చినాయి. రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇద్దరు విన్నర్స్ రిప్లై అయితే ఇవ్వలేదు, చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ ఐక్యూ Z5 నేను మళ్ళీ తీసుకొస్తున్నాను గివ్అవేకి. ఖచ్చితంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఒకసారి డైలీ ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే 26,000 మొబైల్, అది 26,000 దగ్గర హై ఎండ్ టాప్ ఎండ్ మోడల్. ఎవరైతే గెలుచుకున్నారో అంత ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు లక్ మీకుంది కాబట్టి అవి రెండో వచ్చినాయి మీకు. మీరు రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఇది ఏమంటారు అదృష్టం వస్తే కాలుతుంది అన్నట్టు ఉండదు అన్నమాట. అట్లా ఉండే పరిస్థితి మీద నేనేం చేయలేను. ఇంకా ప్రజెంట్ అయితే మళ్ళీ నేను తీసుకొస్తున్నా వీటిని. మొత్తం 3 వీడియోస్ పెట్టా సాటర్డే సండే నేను. డీజో ఒకటి, ఐక్యూ Z5 రివ్యూ ఒకటి, అండ్ వన్ప్లస్ ఈకో సిస్టమ్ సంబంధించి. వన్ప్లస్ ఈకో సిస్టమ్ అండ్ ఐక్యూ Z5 రెండిట్లో ఏం గివ్అవేస్ లేవు. ఆ రెండు డిస్క్రిప్షన్ లింక్ చెక్ చేయండి. ఒక రెండిట్లో మీకు ఒక్కొక్క ఐక్యూ Z5 లింక్ అయితే ఉంటుంది, గివ్అవే లింక్. అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయండి. ఇది ఎక్కడ నుంచి చెప్పట్లో ఓన్లీ టెక్నిక్స్ ఎవరు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. అవి ఒకసారి చెక్ చేయండి లాస్ట్ 2 డేస్ వీడియోస్ అయితే. డీజో ఆల్రెడీ 3 గివ్అవేకి వస్తున్న వీడియోలో ఏం అవసరం లేదు. ఐక్యూ Z5 అండ్ వన్ప్లస్ C2 వీడియోస్ అయితే చెక్ చేయొచ్చు మీరు డిస్క్రిప్షన్ ఒకసారి. నెక్స్ట్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే రియల్మీ GT Neo 2 రీసెంట్గా మనకి లాంచ్ అయిపోతున్నారు. 13 అక్టోబర్ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది లాంచ్ కాకముందే ఇంకొక ఫోన్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది రియల్మీ. రియల్మీ GT Neo 2T అని చెప్పేసి లుక్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్లో వస్తుంది. సేమ్ ఏదైతే రియల్మీ GT Neo ఉందో అలాగే ఉంటుంది, కాకపోతే స్ట్రాప్స్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ సేమ్ రియల్మీ X1 Max స్పెసిఫికేషన్స్తో వస్తుంది. Dimensity 1200 ప్రాసెసర్తో, యామ్లెట్ స్క్రీన్తో, 4500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బ్యాక్ సైడ్ సేమ్ 64MP ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ 16MP కెమెరా. స్పెసిఫికేషన్లో తేడా అయితే ఏం లేదు, కాకపోతే చేంజ్ వచ్చేసరికి కలర్ చేంజ్ చేసి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు. ఈ ఫోన్ మోస్ట్లీ ఇండియాకి అయితే తీసుకొని రాకపోవచ్చు. వీళ్ళు చైనాలో ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి తీసుకొని వస్తున్నారు స్పెషల్ ఎడిషన్ లాగా. ఇండియాకి మోస్ట్లీ వీళ్ళు తీసుకురాకపోవచ్చు. నెక్స్ట్ మనకు వన్ప్లస్ టీవీ సంబంధించి, వన్ప్లస్ టీవీ సిరీస్కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకున్నారు. షాహిద్ కపూర్ అండ్ మీరా కపూర్ వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళు తీసుకున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళు వన్ప్లస్ టీవీ U1S సిరీస్ని ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా వేరబుల్స్ కంటే వాచ్కి వీటికి బుమ్రాని తీసుకున్నారు, క్రికెటర్ బుమ్రాని తీసుకున్నారు. ఇప్పుడు షాహిద్ కపూర్ వీళ్ళని అయితే తీసుకున్నారు టీవీలకి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్కి మరి ఎవరిని తీసుకుంటారు చూడాలి. ఇంతకుముందు ఐరన్ మ్యాన్ ఉండేవాడు, గ్లోబల్గా ఇండియాలో ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకుంటారని చూడవాడు. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని రోజులు అయితే వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి మళ్ళీ వన్ప్లస్ 9RT ఈ ఫోన్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీనిలో 600 Hz టచ్ శాంప్లింగ్ రేట్, మరి గేమ్ ఆడుతున్నప్పుడు మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి స్క్రీన్ది 120Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ 888 ప్రాసెసర్తో. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈసారి ఇంప్రూవ్ చేయబోతున్నారు. 19,067.44 mm² కూలింగ్ ప్లేట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా వస్తుంది, 8GB ప్లస్ 7GB ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఆక్షన్ OS 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆక్షన్ OS 12 బీటా వర్షన్ చూస్తే కొద్ది కలర్ OS 12 లాగా అయితే అనిపిస్తూ ఉంది. ఇది కానీ కంప్లీట్ కలర్ వైస్ చేశారనుకోండి, వన్ప్లస్ అక్కడే పతనం స్టార్ట్ అయిపోయింది వన్ప్లస్కి. ఎందుకంటే మోస్ట్లీ చాలామంది కొనేది వన్ప్లస్ ఫోన్స్ని ఆక్షన్ OS కోసమే కొంటారు. మిగతా ఫీచర్స్ అని మిగతా ఫోన్స్లో కూడా ఉంటాయి, ఓన్లీ యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది వన్ప్లస్ ఫోన్స్లో మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే. దాన్ని డ్యామేజ్ చేస్తే మాత్రం మార్కెట్ చాలా వరకు డౌన్ అయ్యింది వన్ప్లస్ది. చూడాలి మరి వన్ప్లస్ ఏం చేస్తుందో. అది రావాలి, స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం దీని గురించి మనం. అండ్ వన్ప్లస్ 9RTలో ఒక కొత్త ఎడిషన్, హ్యాకర్ బ్లాక్ ఎడిషన్ అని చెప్పేసి కూడా ఒకటి తీసుకొస్తున్నారు. దాని ఫొటోస్ కూడా లీక్ అయినాయి, ఇక్కడ చూడొచ్చు. ఇది ఇండియా ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఈ మంత్లోనే మనకి ఇండియాలో మనం వన్ప్లస్ 9RT కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు వన్ప్లస్ బడ్స్ Z2 కూడా తీసుకొని రావచ్చు. ఈ రెండు ప్రోడక్ట్స్ తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ సంబంధించి
వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ పిక్సెల్ 6 సిరీస్కి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవి కూడా మనకి ఈ మంత్లోనే లాంచ్ చేస్తున్నారు పిక్సెల్ 6 సిరీస్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు బాక్స్లో నుంచి ఐటమ్స్ తీసేస్తున్నారు, చార్జర్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నారు, యాపిల్ స్పూట్ తోటి అందరు తీసేస్తున్నారు. యాపిల్ 12 సిరీస్ నుంచి స్టార్ట్ అయినాయి, తర్వాత S21 సిరీస్ ఫ్లాగ్షిప్ మోస్ట్లీ అన్నీ తీసేస్తున్నారు. రీసెంట్గా నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నీ చూసిందంటే వివో X70 Pro Plus. ఈ ఫోన్లో ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జర్ కానీ అన్నీ ఇచ్చారు, మిగతా మ్యాక్సిమం ఫోన్స్ ఏదో ఒకటి రిమూవ్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాచ్ ఒకటి ఈసిమ్ సపోర్ట్తో బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇది ఈసిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ వాచ్ లుక్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడవచ్చు. ఇది 42 and 46 mm డయల్తో రావచ్చు. నెక్స్ట్ మనకి రీసెంట్గా ఫేస్బుక్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ ఏదైతే పిల్లలు ఉన్నారో టీనేజ్ పిల్లలు యంగ్ జనరేషన్ పిల్లలకి హార్మ్ఫుల్ అని చెప్పేసి ప్రకటన అయితే చేసింది. ఎందుకంటే దానిలో మనకి ఏవో వస్తుంటాయి, చాలామంది రీల్స్ అని అవని ఇవని ఏవో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ కంటెంట్ హార్మ్ఫుల్ కానీ లేకపోతే సెక్సువల్ కంటెంట్ కానీ ఇట్లాంటివి ఏవో ఒకటి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అయితే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోబోతుంది. సో ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళకి హెచ్చరికలు అయితే ఇస్తూ ఉంటుంది, మీరు వీటికి కంటెంట్కి దూరంగా ఉండమని చెప్పి, లేకపోతే కొంచెం బ్రేక్ తీసుకోమని చెప్పేసి, అంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్గా యూస్ చేస్తున్నప్పుడు బ్రేక్ తీసుకోమని చెప్పేసి. సో ఇట్లాంటి వాటి మీద వర్క్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మనకి మాస్టర్ కార్డ్ నుంచి, మాస్టర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వెళ్ళే ఫ్యూచర్లో 2024 సంవత్సరం నుంచి చిప్ బేస్డ్ అయితే వస్తాయి. మనకి మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అయితే ఉండవు, మొత్తం చిప్ బేస్డ్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి కొత్త ఈమెయిల్ స్కామ్ ఒకటి వస్తుంది. మీకు ప్రజెంట్ సేల్స్ నడుస్తూ ఉన్నాయి, ఫెస్టివల్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, మళ్ళీ దివాళికి మళ్ళీ ఒకటి స్టార్ట్ అయితే ఫెస్టివల్ ఆఫర్స్ ఇట్లాంటివి. దీనికి సంబంధించి ఈమెయిల్స్లో మీకు గిఫ్ట్ కార్డ్, ఇది ఒక గిఫ్ట్ కార్డ్లో పంపిస్తున్నారు, గిఫ్ట్ కార్డు మీరు యూస్ చేస్తే మీకు కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అని చెప్పేసి కొంతమంది మెయిల్స్ అయితే పంపిస్తున్నారు ఈమెయిల్స్. సో వాటి మీద క్లిక్ చేసి మీరు మోసపోకండి, పెద్ద స్కామ్ అయితే నడుస్తూ ఉంది. సో మీకు మాల్వేర్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, కొద్దిగా ఇట్లాంటి వాటికి జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి బైజు ఈ యాప్, ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్, దీనికి షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే వాళ్ళు, ఐపీఎల్ దీనికి సంబంధించి యాడ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే స్టాప్ చేస్తున్నారు, ఐపీఎల్ ఈ యాడ్స్ని అయితే ప్లే చేయట్లేదు. ఎందుకంటే రీసెంట్గా షారుఖ్ ఖాన్ సన్ ఆర్యన్ డ్రగ్ కేసులో అయితే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్. సో ఒక తండ్రిగా ఇప్పుడు మరి అంటారు కదా, ఎవరేం చేసినా తల్లిదండ్రులనే అంటారు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మేబీ వీళ్ళు డ్రాప్ అయినట్టున్నారు. ఈ యాడ్స్ని అయితే ఇప్పుడు ప్లే చేయట్లేదు ఐపీఎల్ 2021లో. నెక్స్ట్ మనకి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఇవి ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. డ్రీమ్ ఎలెవన్ ఇట్లాంటివి కూడా ఇవి కూడా ఆన్లైన్ బెట్టింగ్ కిందకే వస్తాయి అన్నమాట. విపరీతంగా ఇవి అయితే ప్రమోట్ చేయడం కానీ లేకపోతే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటివి ఒక ప్రాణం అయితే ఇస్తుంది రమ్మీ యాప్. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా రమ్మీ యాప్. సో ఇది తమిళనాడు చెందిన ఆనందన్ అనే ఒక యువకుడు, ఇతను ఇంజనీర్. ఇతను ఈ ఆన్లైన్లో రమ్మీ ఇట్లాంటివి ఉంటాయి వాటికి బాగా అలవాటు అయిపోయాడు, అప్పులు చేయడం మొదలుపెట్టాడు. దగ్గర ఫ్రెండ్స్ నుంచి 6 లక్షలు, ఓవరాల్గా ఇతను డబ్బులు మొత్తం కలిపి 10 లక్షల వరకు అయితే ఇతను దీనిలో అయితే కోల్పోయాడు. సో ఇది తట్టుకోలేక సూసైడ్ అయితే చేసుకున్నారు. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికైతే డబ్బులు పెట్టేటప్పుడు. ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పేది ఏంది, రూపాయి పెట్టి 1 కోటి రూపాయలు గెలుచుకోండి అంటారు. రూపాయి పెట్టినప్పుడు 1 కోటి రూపాయలు గెలుచుకోవడం అనేది అది ఇంపాసిబుల్, ఆ మాయల్లో పడిపోయి మీరు. రూపాయి పెట్టేవాడు ఏంది నెక్స్ట్ ఇంకా ఎక్కువ పడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు అని చెప్పేసి అత్యుత్సాహం ఉంటుంది కానీ అత్యాసలో ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. ఆడ వచ్చేదే ఉండదు కానీ పోయేది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకి డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మన గవర్నమెంట్కి 6G పనులు మొదలు చేస్తాం, స్టార్ట్ చేస్తామని చెప్పేసి కోరుతూ ఉంది. 6G తొందరగా ఇండియన్స్కి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 5G లేట్ అయింది, చాలా లేట్ చేస్తున్నారు 5G. సో 6G పనులు ఇప్పటి నుంచి మనం స్టార్ చేస్తే 6G తొందరగా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇప్పటి నుంచే డాట్ అయితే గవర్నమెంట్ని కోరుతూ ఉంది 6G పనులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి. 6G అయితే 5G కంపేర్ చేస్తే 50 times అయితే ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా 5G మనకి రావట్లేదు, చాలామంది అడుగుతున్నారు 5G ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సంవత్సరం నుంచి 5G ఫోన్లు వస్తున్నాయి కానీ ఇండియాలో 5G మాత్రం అవైలబుల్ లేదు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అని అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో మరి. యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకుంది టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందా ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ OnePlus అండ్ IQ G5 వీడియోస్ అయితే ఇక్కడ మీకు వస్తూ ఉంటాయి, వాటి వీడియో డిస్క్రిప్షన్స్ చెక్ చేయండి. గివ్అవే లింక్స్ అయితే ఉంటాయి IQ G5, దానిలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ మంత్ ఎండింగ్కి విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను. వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.